Hyderabad lo enforcement directorate sodalu nirvahistondi Chikoti Praveen Madhav Reddy illallo sodalu nirvahistondi mottam 8 prantallo ED adhikarulu eka kalamlo sodalu nirvahistunnaru Chikoti Praveen gatamlo casino nirvahistu pattupaddadu atadipai CBI case kuda namodayindi ika casino aadinchadamlo Praveen ditta ani policeulu cheptunnaru atanipai gatamlo namodaina kesulanu paragalanloki teesukuni taajaga ED sodalu nirvahistondi FEMA kinda enforcement directorate case namodu chesinatlu telustondi Gudivada, Hyderabad lo, casino lo nirvahistunna case lo, gatamlo, Chikoti Praveen, arrest ayyadu. Upar nahi hai wo. Casino ki wajah se bhi jana jata hai aur yahan pe kafi sare Hyderabad lo enforcement directorate sodal nirvahistondi Chikoti Praveen Madhav Reddy illallo sodal nirvahistondi mottam 8 prantallo ED adhikarulu eka kalamlo sodalu nirvahistunnaru Chikoti Praveen gatamlo casino nirvahistu pattupaddadu ika athripai CBI case kuda namodayindi right deeniki sambandhinchina marinta samacharam my IP bureau chief Murali live lo andistaru Murali good evening గతంలో మనం చూసాం సంక్రాంతి సంబరాల ఆ టైంలో గుడివాడలో క్యాసినో వ్యవహారం ఎంత హాట్ టాపిక్ అయిందో మళ్ళీ ఇప్పుడు దానికి సంబంధించిన వ్యవహారమే బయటపడింది ఐడి ఈ ఈడికి ఈడి సోదాలు కూడా చేస్తున్నట్టు తెలుస్తుంది ఎలా చూడాలి మురళి మొత్తం మీద క్యాసినో అనేది ఒక ఫ్యాషన్ గా మారిపోయింది ఎందుకంటే క్యాసినో అనేది గతంలో ఆ శ్రీలంక దేశంలో బాగా ఉన్నప్పుడు అక్కడికి చాలా పెద్ద సంఖ్యలో తెలుగు రాష్ట్రాల నుంచి ఈ జోదం ఆడేందుకు చాలా మంది వెళ్ళేవారు లక్షల్లో డబ్బులు తగలేసుకునే పరిస్థితి ఉండేది అయితే శ్రీలంకలో ఆర్థిక పరిస్థితి పూర్తిగా చిత్రమైపోవటం అక్కడ పరిస్థితులన్నీ తారుమారు అయిపోవటంతో క్యాసినో వంటి ఆటలు కానీ క్యాసినో వంటి సెంటర్స్ అన్ని కూడా అక్కడ మూతపడిన నేపథ్యంలో ఇప్పుడు దాదాపుగా క్లోజ్ అయిన నేపథ్యంలో గత కొంతకాలంగా కూడా క్యాసినోకి సంబంధించి ఎవరైతే క్యాసినో నిర్వాహకులు ఉంటారో వారు తెలుగు రాష్ట్రాలపై కన్నేశారు ఈ క్రమంలో భాగంగానే సంక్రాంతి సంబరాల్లో భాగంగా కృష్ణా జిల్లా గుడివాడలో అనధికారికంగా క్యాసినో ఏర్పాటు చేసి కొంత క్యాసినో నిర్వహణని కొంత వివాదం చేశారు అది చట్ట వ్యతిరేకమైనటువంటి చర్య కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకమైన చర్యలు తీసుకోకపోయినప్పటికీ దాన్ని ఇక్కడ ఆడేందుకు నిరోధించడమైంది ఆ తర్వాత క్రమంలో కూడా పెనమలూరు సమీపంలో ఒక కళ్యాణ మండపంలో అనధికారికంగా క్యాసినో నిర్వహించేందుకు పక్కా ఏర్పాట్లు చేశారు దానికి సంబంధించినటువంటి అనధికార అనుమతులన్నీ కూడా పొందడం జరిగి అది నిర్వహించే ప్రయత్నం చేస్తే పోలీసులు దాన్ని భగ్నం చేశారు అంటే క్యాషనో శ్రీలంక వెళ్లేందుకు అవకాశాలు లేని నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో అనధికారికంగా నిబంధనలకు విరుద్ధంగా కొంతవరకు నడిపితే కొంతకాలం వాటిని గెటైన్ చేయొచ్చని ఒక భావంతో క్యాషనో నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వారిపై దీనిపై దృష్టి సారించారు ప్రధానంగా కూడా తెలుగు రాష్ట్రాల్లో క్యాషనో అంటే కనుక ప్రధానంగా ముందనిపించే పేరు చీకోటి ప్రవీణ్ ఎందుకంటే గుడివాడలో జరిగినప్పుడు కానీ గోవాలో కానీ అతని పేరు బాగా ఫేమస్ చీకోటి ప్రవీణే గుడివాడకు తీసుకొచ్చి మొత్తం గోవా నుంచి మొత్తం టీంని అంతా తీసుకొచ్చి ఇక్కడ ఆడించారని కూడా చెప్తున్నారు దాంతోపాటుగా మాధవ రెడ్డి అనే మరొక ఏజెంట్ కూడా ఉన్నారు వీళ్ళిద్దరే తెలుగు రాష్ట్రాల్లో క్యాషినోకి కీ రోల్ ప్లే చేస్తూ ఉంటారు వాళ్ళిద్దరు కింగ్స్ గా మారారని చెప్పేసి కొంత ప్రచారం అయితే జరిగింది సార్ కట్ చేసే కానీ ఈ రోజు ఎవరు ఊహించని విధంగా కూడా ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ హైదరాబాద్ తో పాటుగా అనేక స్థావరాలు దాదాపుగా 9 ప్రాంతాల్లో ఒకసారిగా కూడా సోదాలు నిర్వహించి పెద్ద మొత్తంలో కొన్ని డాక్యుమెంట్స్ అదేవిధంగా కూడా కొన్ని ఆధారాలు సేకరించినట్టుగా కూడా సమాచారం అందుతుంది ఏదైతే చీకోటి ప్రవీణ్ మాధవ రెడ్డి ఉన్నారో వీరిద్దరూ కూడా శ్రీలంకలో ఏదైతే క్యాష్ను మూతపడిందో ఆ తర్వాత తెలుగు రాష్ట్రాల్లో వారి వ్యూహాలు ఫలించకపోవడంతో భారతదేశానికి పొరుగు రాష్ట్రంగా ఉన్నటువంటి నేపాల్ పై దృష్టి సారించినట్టుగా తెలుస్తుంది ఇందుకు సంబంధించి నేపాల్లో క్యాష్నో అనేది చట్టబద్ధత ఉంది ఏదైతే శ్రీలంకలో విధంగానే విదేశాల నుంచి అక్కడికి వెళ్ళి ఆడుకునేందుకు అనుమతులు ఉన్న నేపథ్యంలో క్యాష్నోకు సంబంధించి అక్కడ ఉన్న వారందరూ కూడా ఆ క్యాష్నో ఆడే వారికి సంబంధించిన అంశాలు కానీ ఇతర విషయాలు కానీ పరిశీలించేందుకు వారంతా కూడా ఈ క్యాష్నో నిర్వహణకు సంబంధించి ఒక ప్లాన్ ప్రకారం అలా నేపాల్ వెళ్ళటానికి ఎట్లాంటి అవకాశాలు ఉన్నాయి నేపాల్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి వీసా ప్రాబ్లమ్స్ ఎట్లా ఉంటాయి ఇటువంటి అంశాలన్నీ కూడా
వారు పరిగణలోకి తీసుకున్నారు. ఆ క్రమంలో పరిగణలోకి తీసుకున్న తర్వాత నేపాల్కి సంబంధించి ఏదైతే ఇండియా నేపాల్ సరిహద్దు బార్డర్స్ ఉన్నాయో సిరిగుండకు సమీపంలో ఉన్నటువంటి జూజు అనే ఒక మున్సిపల్ ఆఫీస్ సమీపంలో ఇటీవల కాలంలో క్యాష్ను నిర్వహణ చేయడం జరిగింది. ఈ క్యాష్ను నిర్వహణకు సంబంధించి చూస్తే కనుక చాలా పెద్ద సంఖ్యలో ఇక్కడి నుంచి హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి దాదాపుగా 180 ఉన్నటువంటి ఒక విమానంలో కొంతమందిని తీసుకెళ్లినట్టు, అక్కడికి వారికి నుంచి అంటే ఏదైతే ఈ సిరిగురి ప్రాంతం నుంచి నేపాల్ వెళ్లేందుకు ప్రత్యేకమైనటువంటి వీసా అనుమతులు కానీ అంటే దేశం మారినప్పుడు వీసా అనుమతులు అవసరం అటువంటి లేకుండా తీసుకెళ్లా ఉన్నటువంటి వెసులుబాటును క్యాష్ చేసుకుంటూ కూడా వీళ్ళు ఇక్కడి నుంచి ఎవరైతే గతంలో క్యాష్ని ఆడేందుకు శ్రీలంక వెళ్లే ఉన్నటువంటి వారు ఉన్నారో వారందరినీ కొంతమందిని గుర్తించి వారి పేర్లు తీసుకుని వారి ద్వారా ఇక్కడి నుంచి వీరు క్యాష్ను ఆడేందుకు అక్కడ తీసుకెళ్లడం జరిగింది. ఆ క్రమంలో భాగంగా 180 మందితో ఒక ప్రత్యేక విమానంతో శంషాబాద్ ఎయిర్పోర్ట్ని తీసుకెళ్లి అక్కడ ఉన్నటువంటి విమానాశ్రయంలో అక్కడ వారిని ఆడించడం వారి నుంచి మళ్ళీ తీసుకురావడం జరిగింది. ఈ క్రమంలో భాగంగా ఒక్కొక్క వ్యక్తి నుంచి 3 లక్షల రూపాయలు వసూలు చేసినట్టు అక్కడ క్యాష్లోకి అవసరమైనటువంటి లాడింగ్ బోర్డింగ్ తో పాటుగా ఇతర అవసరాలకు సంబంధించి 3 లక్షలు డిపాజిట్ చేయించుకుని వారిని తీసుకెళ్లి క్యాష్ను ఆడించినట్టుగా సమాచారం వచ్చింది. ఆ క్రమంలో భాగంగా తెలుగు రాష్ట్రాల్లో క్యాష్ను పై ఆసక్తి ఉన్న వారిని తీసుకెళ్లి నేపాల్లో ఆడించే ప్రక్రియ ఇటీవల క్రమంలో ప్రారంభమైంది. దీనికి సంబంధించినటువంటి ఆధారాలు నేపథ్యంలో ఎవరైతే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఉన్నారో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ దీనికి సంబంధించినటువంటి కొన్ని ఆధారాలన్నీ సేకరించి ఈరోజు అనూహ్యంగా కూడా ఉదయం పూట నుంచి కూడా ఎవరైతే చీకోటి ప్రవీణ్ అదేవిధంగా కూడా మాధవరెడ్డితో పాటుగా మరికొన్ని ప్రాంతాలు వారిద్దరికి సంబంధించిన మరికొన్ని స్థావరాలపై ఉదయం నుంచి కూడా సోదాలు కొనసాగిస్తూ ఉన్నారు. అయితే చాలా పెద్ద మొత్తంలో హవాలా ద్వారా నగదు చేతులు మారినట్టుగా కూడా గుర్తించడం జరిగింది. అంటే క్యాష్ టు క్యాష్ ఇవ్వకుండా ఇక్కడ డబ్బులు ఇస్తే అక్కడ డబ్బులు ఇచ్చి ఏదైతే హవాలా విధానం ఉందో ఆ హవాలా విధానం ద్వారా కోట్లాది రూపాయలు చేతులు మారినట్టుగా కూడా గుర్తించారు. అదేవిధంగా కొన్ని డాక్యుమెంట్స్ కూడా వాడు స్వాధీనం చేసుకున్నట్టుగా తెలిసింది. అయితే ప్రత్యేక విమానం 180 మందిని తీసుకుని అక్కడికి వెళ్ళినటువంటి విమానానికి సంబంధించినటువంటి ఎవరైతే ప్రయాణికులు ప్రయాణించారో వారి జాబితాతో పాటుగా మరికొన్ని వివరాలన్నీ కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ సేకరిస్తున్నట్టుగా తెలిసింది. ఓవరాల్ గా చూస్తే కనుక ఈ క్యాష్ను అనేది అత్యంత ప్రమాదకరమైన జోదంగా భావిస్తూ ఉంటారు. ఎందుకంటే తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి కొంతమంది ఎవరైతే చెడువసన పరులు ఉన్నారో వారందరూ కూడా శ్రీలంకలు ఆడుతూ ఉండేవారు. కాలక్రమంలో శ్రీలంక ముగిసిపోవడంతో ఆ ఎవరైతే ఈ జోదగాళ్ళు ఆడించే ఉన్నటువంటి చీకటి ప్రవీణ్ మాధవరెడ్డి లాంటి కొంతమంది గ్యాంబ్లర్స్ ఉంటారు, ఆ గ్యాంబ్లర్స్ కు ప్రత్యామ్నాయ మార్గాన్ని ఎదుకుని నేపాల్ తరలిస్తున్నటువంటి నేపథ్యంలోనే ఈ యొక్క ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ గుర్తించి వారిపై సోదాలు చేసి వారి యొక్క చీకటి సామ్రాజ్యాన్ని చెక్ పెట్టే ప్రయత్నాలు ప్రారంభించారని మనం భావించవచ్చు. అయితే ఈడీ ఎన్ని సోదాలు చేసినప్పటికీ కూడా ఎవరైతే గ్యాంబ్లర్స్ ఉన్నారో ఆ గ్యాంబ్లర్స్ వీలు చూసుకుని అవకాశం చూసుకుని పేర్లు మార్చి అవసరమైతే కనుక ప్రాంతాలు మార్చి వారి జోద క్రీడను కొనసాగిస్తూనే ఉంటారు. అయితే ఇటువంటి జోద క్రీడకు చెక్ పడవలసిన అవసరం అయితే ఎంతో కనిపిస్తుంది. ఎందుకంటే చాలా చిన్న మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించినటువంటి వ్యక్తులే ఇటువంటి జోదాలకు అలవాటు పడి ఉన్న లక్షలాది రూపాయలు తీసుకుని వెళ్ళి వాళ్ళ కట్టేసి అక్కడ ఉన్నటువంటి క్రీడలో ఆడి నష్టపోయిన తర్వాత మధ్యతరగతి కుటుంబాలనే చితికిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. గతంలో శ్రీలంక అలా వెళ్ళినటువంటి చాలా కుటుంబాలు పాడైపోయిన పరిస్థితి అయితే ఉన్న నేపథ్యంలో ఇటువంటి అంశాలకు చెక్ పెట్టడానికి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కూడా కొంత కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. చందు మురళి, అయితే ఇప్పటికే మొత్తం 8 ప్రాంతాల్లో ఈడీ అధికారులు ఏకకాలంలో సోదాలు చేసినట్టు తెలుస్తుంది. అంటే గతంలో కూడా వైసీపీకి సంబంధించినటువంటి కొంత నేతలు ఈ ఆరోపణలు ఈ వివాదంలో చిక్కున్నట్టు తెలుస్తుంది. అంటే ఒక్కసారిగా ఏకకాలంలో ఇన్ని ప్రాంతాల్లో జరిగిన సోదాలను బట్టి చూస్తే ఎవరి పేర్లైనా బయటకు వచ్చే అవకాశం కనిపిస్తుందా? అంటే ప్రధానంగా ఎవరైతే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా 8 ప్రాంతాల్లో 8 స్థావరాలపై సోదాలు జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. ఇందులో ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం చూస్తే కనుక హైదరాబాద్తో పాటుగా నెల్లూరు, విజయవాడ, గుంటూరు పట్టణాలతో పాటుగా మరికొన్ని నగరాలలో, గుడివాడ వంటి నగరాల్లో కూడా సోదాలు జరుగుతున్నాయని చెప్పేసి అనధికారికంగా అందుతున్న సమాచారాన్ని బట్టి తెలిసింది. అయితే ముఖ్యంగా కూడా చీకోటి ప్రవీణ్, అదేవిధంగా కూడా మాధవరెడ్డికి సంబంధించినటువంటి ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి వారితో సన్నిహితంగా ఉంటూ ఏదైతే ఈ క్యాష్ను ఆటకు సంబంధించినటువంటి విషయంలో వాళ్ళకి సహాయ సహకారాలు అందిస్తున్నారో వారిని గుర్తించి వారి ఇళ్లపైన లేదా వారికి సంబంధించిన స్థావరాలపైన మాత్రమే సోదాలు కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఏదైతే సంక్రాంతి సంబరాల సమయంలో గుడివాడలో క్యాష్ను ఆట నిర్వహించినప్పుడు అక్కడ కొంతమంది దానిపై కొంత వివాదం చెందిన నేపథ్యంలో అప్పట్లో మంత్రిగా ఉన్నటువంటి ప్రస్తుత తాజా మాజీ మంత్రి కొండల నాని కూడా దీనిపై తీవ్రంగా స్పందించారు. సంక్రాంతి లో భాగంగా వచ్చారు, నాకు సంబంధం ఏంటని ఆయన ప్రశ్నించడం జరిగింది. అదేవిధంగా కూడా గత సంవత్సరం కూడా వల్లభనేని వంశీ కూడా పెట్టాడని కూడా ఆయన చెప్పడం జరిగింది. అంటే ఈ క్రమంలో భాగంగా అప్పట్లో కొడాలి నాని, వల్లభనేని వంశీ కొన్ని ఆరోపణలు ఎదుర్కొన్నప్పటికీ కూడా ఎక్కడా కూడా వారు క్యాసినోతో సంబంధాలు ఉన్నట్టు ఎక్కడ అధికారికంగా ఎవరో కూడా ప్రూవ్ చేయలేదు. పోలీసులు ఎక్కడ కూడా వాటిని పట్టించుకున్న పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం వైసీపీ పార్టీ అధికారంలో ఉన్న నేపథ్యంలో వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి
ఆ నాయకులు ఎవరికి కూడా ఈడీకి సంబంధించినటువంటి సోదాలు జరిగే అవకాశాలు చాలా తక్కువగానే అని చెప్పాలి. అయితే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈడీ సోదాలు అన్ని కూడా పూర్తిగా కూడా నేపాల్లో జరుగుతున్నటువంటి క్యాష్ను రిలేటెడ్ ఇష్యూస్ కాబట్టి ఈ ప్రాంతంలో వారు ఎవరైతే చీకోటి ప్రవీణ్ మాధవరెడ్డికి సంబంధించినటువంటి ఫాలోవర్స్ కానీ లేదా వారి ఏజెంట్లు కానీ ఇక్కడ ఉంటే కనుక వారి ఇళ్లపై సోదాలు జరిగే అవకాశం ఉంది కానీ ఎక్కడ కూడా పొలిటికల్ లీడర్స్ పై సోదాలు జరిగే అవకాశాలు అయితే చాలా తక్కువగానే ఉన్నాయని చెప్పాలి. ఎందుకంటే ముఖ్యంగా కూడా చీకోటి ప్రవీణ్ రెడ్డి కానీ మాధవరెడ్డి కానీ ఎవరైతే ఉన్నారు ఈ గ్యాంబ్లర్స్ వీరు అన్ని ప్రాంతాల్లో కూడా అంటే ప్రధానమైనటువంటి ప్రాంతాలు విశాఖపట్నం, రాజమండ్రి, లేకపోతే నెల్లూరు, గుడివాడ, గుంటూరు లాంటి ప్రధానమైన పట్టణాల్లో వారికి సంబంధించినటువంటి ఏజెంట్లు ఉంటారు. వారి ద్వారానే నేపాల్ వెళ్లాలన్నా లేదా శ్రీలంక వెళ్లాలన్నా లేదా గోవా తీసుకెళ్లాలన్నా టికెట్స్ అన్ని బుక్ చేసి వారి ద్వారానే డబ్బు కట్టించుకుని ఈ కార్యక్రమం అంతా కొనసాగుతూ ఉంటుంది. ప్రతి చోటకి వీరిద్దరు వెళ్ళారు కనుక వీరికి ఒక టీం ఉంటుంది, చైన్ ఆఫ్ టీం కింద ఉంటుంది. ఆ టీంలో కీలకమైన వ్యక్తులు ఏదైతే ఇప్పటి వరకు కూడా ఈడీ సేకరించినటువంటి సోదాల్లో ఈడీ సేకరించినటువంటి ఆధారాలు ఏవైతే ఉంటాయో ఆ ఆధారాల ప్రకారం ఎవరెవరైతే కీలకంగా వ్యవహరించారో నేపాల్లో క్యాష్ను తీసుకెళ్లినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారి పేర్ల ఆధారంగా అంటే ఆ ఏజెంట్ల పేర్ల ఆధారంగా వారి వారి ప్రాంతాల్లో సోదాలు జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. జూన్ 10వ తేదీ నుంచి దాదాపుగా కూడా జూన్ 13వ తేదీ వరకు అంటే 3 రోజుల పాటు ఇక్కడ నేపాల్ సమీపంలో సిరిగురి ఏదైతే నేపాల్ భారతదేశ సరిహద్దు ప్రాంతమైనటువంటి సిరిగిరి ప్రాంతంలో ఉన్నటువంటి జాజు అనే ఒక మున్సిపల్ పట్టణంలో ఈ యొక్క క్యాష్ను పెద్ద ఎత్తున నిర్వహించారని కూడా సమాచారం సేకరించారు. అక్కడికే క్యాష్నోకి సంబంధించి అది గతంలో గుడివాళ్ళు ఎలాగైతే 3 రోజుల పాటు నిర్వహించారో ఆ విధంగా నేపాల్ ప్రాంతానికి సంబంధించిన జాజు అనే మున్సిపల్ ప్రాంతంలో ఈ యొక్క క్యాష్ను నిర్వహించినట్టుగా కూడా ఈడీ ఆధారాలు సేకరించింది. అక్కడికి దాదాపుగా 180 మంది వరకు ఒక ప్రత్యేక విమానాలు తీసుకెళ్లారు. వీరితో పాటుగా మరికొంతమంది అంటే దక్షిణ భారతదేశం నుంచి కానీ ఉత్తర భారతదేశం నుంచి కొంతమంది వ్యక్తిగతంగా కూడా అక్కడికి హాజరయ్యారని కూడా ఈడీ గుర్తించి ఎవరైతే ఏజెంట్లు ప్రవీణ్కి అదేవిధంగా కూడా మాధవరెడ్డికి ఉన్నటువంటి ఏజెంట్లు ఎవరైతే ఉంటారో వారికి సంబంధించిన స్థావరాలపై సోదాలు కొనసాగే అవకాశాలు ఉన్నాయి కానీ ఎక్కడ కూడా పొలిటికల్ లీడర్స్ పై సోదాలు కొనసాగుతున్నట్టు ఎక్కడ సమాచారం రాలేదు. అయితే ఈడీ అధికారులు మాత్రం విచారణ సోదాలు చేసినా విచారణ చేసినా కొంత గోప్యంగానే విచారణ అంతా కొనసాగించే అవకాశాలన్నీ ఎక్కడా కూడా అధికారికంగా వారు ఎటువంటి ప్రకటనలు కూడా చేసే అవకాశాలు చాలా తక్కువ అని చెప్పాలి చందు. రైట్ మురళి, థ్యాంక్ యూ.